టీడీపీ పట్టాభికి జగన్ సర్కారు జలక్. ఇసుక లీజుల్లోకి సీఎంఓను లాగడంపై చర్యలు షురు. ఏపీలో ఇసుక లీజుల వ్యవహారం అధికార టీడీపీ ప్రతిపక్ష టీడీపీ మధ్య వాగ్యుద్ధానికి కారణమవుతోంది. ఇదే క్రమంలో వైసీపీ సర్కారులో సీఎంఓ నుంచి ఇసుక లీజులు తీసుకున్న సుధాకర్ ఇన్ఫ్రా అక్రమాలకు పాల్పడుతోందంటూ టీడీపీ నేత పట్టాభి సంచలన ఆరోపణలు చేశారు. దీనిపై జగన్ సర్కారు తీవ్రంగా స్పందించింది. నకిలీ సంస్థ నుంచి తీసుకున్న వివరాలతో ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీస్తున్నందుకు చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఏపీ సీఎంఓ సిఫార్సులతో సుధాకర్ ఇన్ఫ్రా ఇసుక లీజులు పొంది అక్రమాలకు పాల్పడుతోందన్న ఆరోపణల్ని పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది ఖండించారు. ఈ మేరకు టీడీపీ నేత పట్టాభి చేసిన ఆరోపణలపై ఆయన వివరణ విడుదల చేశారు. ఏపీలో ఇసుక తవ్వకాల కోసం ప్రభుత్వం జేపీ పవర్ వెంచర్స్ అనే సంస్థకు మాత్రమే లీజులు ఇచ్చినట్లు ఆయన తెలిపారు. మధ్యలో సుధాకర్ ఇన్ఫ్రా సబ్ లీజులు పొందినట్లు ప్రచారం చేసుకుంటూ లబ్ధి పొందుతోందని, దీనిపై ఆరోపణలు రాగానే తాము విజయవాడ భవానీపురం పిఎస్లో కేసులు పెట్టినట్లు గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. అయినా ఇవేమీ పట్టించుకోకుండా టీడీపీ నేత ప్రభుత్వంపై బురద జల్లుతున్నారని ఆయన ఆరోపించారు. సుధాకర్ ఇన్ఫ్రాకు గోదావరి నదిలో డ్రెడ్జింగ్కు అనుమతి ఇవ్వాలంటూ సీఎంఓ నుంచి తమకు ఎలాంటి సిఫార్సు రాలేదని ద్వివేది తెలిపారు. అయినా తమకు ధన్యవాదాలు చెబుతున్నట్లు సుధాకర్ ఇన్ఫ్రా చెప్పుకోవడాన్ని ఆయన తప్పుపట్టారు. సుధాకర్ ఇన్ఫ్రా ధన్యవాదాల ప్రకటనను పట్టుకుని ప్రభుత్వంపై పట్టాభి చేస్తున్న విమర్శను ద్వివేది ఖండించారు. గనుల శాఖ నుంచి తమకు అనుమతి ఉందంటూ సుధాకర్ ఇన్ఫ్రా ప్రదర్శించిన పేపర్లు కూడా ఫేక్ అని, వీటిపై ఇప్పటికే పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారని ద్వివేది వెల్లడించారు. నకిలీ అంశాలను పట్టుకుని ప్రభుత్వ అధికారుల మానసిక స్థైర్యం దెబ్బతీసేలా పట్టాభి చేసిన ఆరోపణలపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ద్వివేది వెల్లడించారు. Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates.